ఫ్యామిలీ ఎమోషన్ లాస్ట్ కి ఫస్ట్ అంతా నవ్వినాము తర్వాత మొత్తం ఏడుపే ఉంది అంటే నిజ జీవితాలు చూపిస్తారా నిజం సేమ్ మా ఇంట్లో స్టోరీ ఉన్నట్టే ఉంది మీ ఫ్రెండ్స్ వచ్చారా ఎంత మంది వచ్చారు 5 మెంబర్స్ వచ్చారు వేణుకి ఆస్కార్ అవార్డు రావాలండి ఆస్కార్ రావాలి ఎందుకంటే ప్రాంతీయ నేపథ్యంలో మొట్టమొదటిగా ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో గొప్పగా చెప్పుకోవాల్సిన సినిమా అండి థాంక్స్ టు వేణు అందరిని ఏడిపించాడు కదిలించాడు ఓకే థాంక్యూ చాలా బాగుందండి ఇలాంటి సబ్జెక్ట్ కళ్ళల్లో నీళ్లు తీసుకొచ్చే ఎమోషన్స్ ఉండే సినిమాలు ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి అంత కమర్షియాలిటీ ఉన్న సినిమాల్లో చేస్తున్నారు పాన్ ఇండియాలు పాన్ ఇండియాలు సో ఇంత మంచి ఆడియన్స్ వస్తున్నాయి ఈరోజు 30 డే కానీ ఓటీటీకి మీరు ఎమోషన్ అవుతున్నట్టున్నారు అవునండి ఎమోషన్ అయ్యాను ఎందుకంటే అంటే ఇక్కడ మెసేజ్ ఓరియంటెడ్ అని కాదు అంత మనం ఎమోషనల్గా ప్రతి సీన్ని ప్రతి నేటివిటీ చాలా బాగా తెలంగాణ నేపథ్యం ఆకట్టుకుందండి థ్యాంక్ యూ మీరు 30 రోజులు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది అన్న ఫ్యామిలీ కోసం కుటుంబం కోసం చాలా బాగుంది అన్నదమ్ములు కలిసి ఉండాలి ఆడబిల్లలు కలిసి ఉండాలి చాలా మంచిగా తీసిందన్న ఒకటి కూడా అంటే అసభ్యకరంగా ఏం లేవు చాలా మంచి నీట్గా ఉంది కుటుంబ సభ్యులందరూ చూడాల్సింది బాధలు అనేటి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తాయి ఇవి ఈ బంధాలను దూరం చేసుకోరు బంధాలు అనేది తెగిపోకుండా చూసుకుంటారు చాలా మంచిది ఉన్నాను ఏదో అందరు వేరే వాళ్ళు చూడని చెప్తలేను కానీ చూడని వాళ్ళు కూడా చూడాల్సిన సినిమా కాకపోతే ఆయన ఇప్పుడు వేణుగారు కదా డైరెక్టర్ చాలా మంచి బెస్ట్ ఆఫ్ లక్ అతనికి ఇంకా చాలా ఇలాంటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నదమ్ములు దూరమైన వాళ్ళు ఆడపిల్లలు కూడా దూరమైన వాళ్ళు కూడా దగ్గర కావాల్సిన సమయం ఇది ఇలాంటి సినిమా చూస్తే కూడా దగ్గర అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి 100% ఉన్నాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పిక్చర్ ఈరోజు 30 డే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎలా ఉంది సార్ సినిమా బాగా అనిపించింది మూవీ మొత్తం మంచిగానే ఉంది సార్ ఎలా తీశారు వేణుగారు బాగా తీశారు చాలా బాగుంది ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది బాగుంది సార్ చాలా బాధాకరమైనటువంటి సమస్యతో తీశారు వేణుగారికి కృతజ్ఞతలు ఈ తరానికి ఒకటి మెసేజ్ ఇప్పుడు జరుగుతున్న జనరేషన్లకు కానీ మన కట్టుబాట్ల ఆచారాలకు ఒక పెద్ద మెసేజ్ ఈ తరంలో ఈ సినిమా రావడమే చాలా గొప్ప బలగం సినిమా అంటేనే ప్రేమ అనుబంధాలకు బాంధవాలకు ఒక మంచి సినిమా తీసిండు నేను ప్రకటించాను 30 రోజులు ఏకంగా నెల ఆడేసింది ఇలా ఏంది ఇంకెక్కువ ఆడుతుంది కానీ ఓటీటీకి ఇచ్చేసారు కదా అందుకే బలగం మూవీ చాలా బాగుంది అందరు చూడవలసిన మూవీ ఫ్యామిలీ సమేతంగా చూడవలసిన మూవీ అందరు చూడండి 30 డే చాలా బాగా వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు టీవీ సో సుదర్శన్ థియేటర్ చూసారు కదా పబ్లిక్ టాక్ సో జనాలు మాత్రం చాలామంది వస్తున్నారు కానీ ఓటీటీకి ఇవ్వడం వల్ల చాలా తగ్గిపోయారు సో మీరు ఈరోజు 30 డే అనమాట సో 30 డే పోస్టర్ అయితే మీకు చూపిస్తాను 30 డే పోస్టర్ బల్గం సక్సెస్ఫుల్లీ సుదర్శన్ థియేటర్లో 30 డే ఆఫ్ మన ఛానల్ ద్వారా కూడా మనం 30 డేస్ మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం 30 డేస్ నాన్ స్టాప్ కంటిన్యూస్లీ మనం సుదర్శన్ థియేటర్ డైలీ అప్డేట్ ఇచ్చాను సో 30 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇది అనమాట 30 డేస్ పోస్టర్ బల్గం సో జనరల్ ఇంకా ఫ్యామిలీ ఆర్డర్స్ అయితే వెయిటింగ్ సో అంటే నేను అమెజాన్కి ఇవ్వకపోతే ఇంకా బాగా ఆడేది 50 డేస్ ఈజీగా ఆడే సినిమా సో 30 డేస్ ఇంకా రావణా వచ్చేసరికి నాకు తెలిసి ఇంకొక 6 డేస్ మాత్రమే సినిమా ఉంటుంది 5 డేస్ ఆర్ 6 డేస్ ఆ తర్వాత ఇంకా ఉండదు సో గైస్ చూస్తున్నారు కదా ఆడియన్స్ మాత్రం తగ్గిపోయారు అబ్బా అబ్బా అప్పుడంతా లేరు 30 డేస్ అయింది ఇంత చిన్న సినిమా ఇన్ని రోజులు ఆడడమే గొప్ప విషయం సో చాలామంది ఎట్లా అంటే ఇప్పుడు ఈ సినిమాని ప్రమోట్ చేసింది ఓన్లీ 1 క్రెడిట్ గోస్ టు దిల్రాజ్ గారు సో చిన్న సినిమాలు అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి కానీ ఆయన నిజంగా ఆయన ముందుండి సినిమాని చాలా నడిపించి చాలా పబ్లిసిటీ చేసి సినిమాకి అనేది ఆయన బ్యాక్బోన్గా నిలిచి ఈ బలగం ఇంతమంది ప్రేక్షకులు చూడగలిగారు ఇంత పెద్ద హిట్ అయిందంటే బికాస్ ఆఫ్ దిల్రాజ్ గారు ఆయన లేకపోతే సినిమాని ఇంత ప్రమోట్ అయితే అయ్యేది కాదు ఎందుకంటే చిన్న సినిమాలు చాలా వస్తాయి ఎలా వస్తాయంటే చాలామంది మనం ప్రతి సినిమా చిన్న సినిమాలు కూడా కవర్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్తో మాట్లాడినప్పుడు ప్రొడ్యూసర్స్ చాలా బాధతో చెప్తారు ఏం చెప్తారంటే ఇదే ఆర్టీసీ కార్డులో ఎన్నో సినిమాలకి ఎన్నో ప్రొడ్యూసర్స్తో మాట్లాడడం జరిగింది
సో వాళ్ళు ఏమంటారంటే మేము కోట్లు పెట్టి సినిమాలు తీసాం కానీ పోస్టర్ డబ్బులు కూడా రావు, బ్యానర్ డబ్బులు కూడా రావని ఒక ప్రొడ్యూసర్ నాతో అన్నమాట. సో చిన్న చిన్న సినిమాల్లో ఉన్న పరిస్థితి అన్నమాట అది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి చిన్న సినిమాకి అనేది డబ్బులు అనేవి రావు. అది ఒకవేళ టాక్ హిట్ అయితే మేబీ అట్లా పెళ్లి చూపులాగా హిట్ అవుతుంది, కానీ లేకపోతే మాత్రం చాలా కష్టం. సో సక్సెస్ఫుల్లీ 30 డేస్ కంప్లీట్ అయిపోయింది. క్రెడిట్ గోస్ దిల్రాజు గారు అండ్ అమెజాన్కి ఇవ్వడం కొంచెం బాధాకరం. 50 డేస్ ఆడేది బట్ చిన్న సినిమాని బలవంతంగా అమెజాన్కి ఇచ్చి ఆ బలగంకి బ్రేకులు వేసేసారని చెప్పొచ్చు. అమెజాన్ వల్ల బలగంకి బ్రేకులు పడ్డాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై బై.